టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ చరిత్రను సృష్టించింది. తొలిసారి 378 పరుగుల భారీ టార్గెట్ ను ఛేదించింది. జో రూట్, బెయిర్ స్టోర్స్ శతకాలతో చెలరేగిన వేళ కొండంత లక్ష్యం కరిగిపోయింది. పిచ్ ఏ మాత్రం సహకరించకపోవడంతో భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. దీంతో నాలుగోసారి ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలి అనుకున్న టీమిండియా కళ నెరవేరలేదు. చివరి రోజు భారత బౌలర్లు అద్భుతం చేస్తారేమోనని అభిమానులు ఆశించినా అదేమి జరగలేదు. తొలి సెషన్ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగిన రూట్, బెయిర్ స్టో పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచారు. ఇటీవలే న్యూజిలాండ్పై టెస్ట్ సిరీస్లో భారీ లక్ష్యాలను చాలా ఈజీగా ఛేదించిన ఇంగ్లాండ్ భారత్పై అదే జోరును కొనసాగించింది. ఫలితంగా లంచ్ బ్రేక్ లోపే ఇంగ్లాండ్ విజయం పూర్తయింది. టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్కు అదే అత్యధిక ఛేదన. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా స్పోర్ట్స్ కరస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, అనుశ్రీ, ఇంగ్లాండ్ క్రికెట్ గారు ఆల్ క్రికెట్ లోనే ఒక బెస్ట్ చేదింది చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా టెస్ట్ క్రికెట్ కి సంబంధించి చివరి రోజు 250 టార్గెట్ కూడా ఉన్నప్పుడు కూడా చాలా కష్టం. అయితే గత 2-3 నెలల కాలంలో అంటే మెక్కలం కొత్త కోచ్ గా వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ ఆట తీరు పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. అంటే వన్డే తరహాలో అంటే వన్డే నుంచి అంటే T20 తరహాలే ఆడుతున్నారు వాళ్ళు ప్రతి మ్యాచ్. రీసెంట్ గా న్యూజిలాండ్ సిరీస్ లో వాళ్ళ బ్యాటింగ్ ఏ విధంగా సాగిందో అందరూ చూశారు. 3 టెస్ట్ లో కూడా భారీ టార్గెట్లు చేసేయడం, అది కూడా ఆరంభంలోనే ఓపెనర్లు అయిపోయినప్పుడు కూడా. తర్వాత వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ లో అద్భుతంగా ఆడారో జో రూట్ అండ్ బెయిర్ తో, వాళ్ళ పార్ట్నర్షిప్ ఏ విధంగా ఉందనేది, ఎంత సాలిడ్ గా సాగిందనేది ఈ రోజు మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అంటే టెస్ట్ ఫార్మేట్ ని ఈ విధంగా కూడా ఆడచ్చా, ఇంత ఈజీగా చేస్తే అయితే ఎంత భారీ టార్గెట్ ని కూడా మనం, ఎందుకంటే చివరి రోజు పిచ్ కూడా మన బౌలర్కి ఏమాత్రం సహకరించలేదు. అదే సమయంలో వాళ్ళ బ్యాటింగ్ కూడా అద్భుతంగా ఉందని ఒప్పుకొని తీరాలి. కేవలం తొలి సెషన్ లో పూర్తి కాకముందు అంటే 20 ఓవర్ లోపే ఈ టార్గెట్ పూర్తి చేయడం అనేది, చివరి రోజు ఏదైతే 129 పరుగుల బ్యాలెన్స్ రన్స్ ఉన్నాయో దాన్ని పూర్తి చేయడం అనేది వాళ్ళు అటాకింగ్ ఆడారు, చాలా అద్భుతంగా ఆడారు. నిన్న ఓపెనర్లు ఇచ్చిన పార్ట్నర్షిప్ మీద మధ్యలో 3 వికెట్లు పడిపోయినప్పుడు కూడా రూట్, బెయిర్స్ తో పార్ట్నర్షిప్ అంటే ఇద్దరు కూడా న్యూజిలాండ్ సిరీస్ నుంచి ఆ ఫామ్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో వరల్డ్ క్రికెట్ లో ఇంగ్లాండ్ కి సంబంధించి ఇటీవల న్యూజిలాండ్ మీద గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ కి సంబంధించి ఇది హైయెస్ట్ రన్ చేసింది. సో ఇది ఓవరాల్ గా 8వ హైయెస్ట్ చేసింది తెలియ చెప్పుకోవాలి. టెస్ట్ క్రికెట్ లో మొత్తంగా టెస్ట్ ఫార్మేట్ కి సంబంధించి ఇంగ్లాండ్ ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇచ్చేటప్పుడు మన ఇండియన్ బౌలింగ్ అటాక్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం కూడా అభిమానులు, మన అభిమానులు నిరాశపరిచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నాలుగోసారి ఇంగ్లాండ్ గడ్డ మీద సిరీస్ గెలిచే అవకాశం తేజారిపోయింది. కనీసం డ్రాగా ముగించిన అంటే మనకి సెకండ్ ఇన్నింగ్స్ లో సరైన పార్ట్నర్షిప్ లేకపోవడం ఇబ్బందికరమైన, అంటే 400 పైన టార్గెట్ ఏదైనా నిర్దేశించినా కూడా వాళ్ళు కొట్టేసి లాగా కనిపించారు. సో చివరికి వాళ్ళ అంచనాలే నిజమై 400 లోపే ఉండడంతో ఇంగ్లాండ్ పని చాలా సులభంగా మారింది. రైట్, థ్యాంక్ యూ నరేష్.